वेस्टर्न कमांड भारत की संबंधी एयर मार्शल अमित देव प्रकटन चशार इंडिया विल हैव द होल ऑफ कश्मीर इंक्लूडिंग पीओके अ सो निजा चाल गोप अंशमु मन निजा एपू जो आ प्रकटन रावे चाल गोपे दी अभिप्रा विन ऐक्चुअली ఎప్పుడూ ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించి మీకు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన ప్రవక్తలు వాళ్ళ అధినేతలు వాళ్ళ కమాండర్స్ ఎప్పుడు కూడాను ఇటువంటి స్టేట్మెంట్ ఎప్పుడు ఇంతవరకు ఇవ్వలేదు వాళ్ళు. కరెక్ట్. రిపోర్టర్స్ వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళ స్పందన ఎలా ఉండేదంటే ప్రభుత్వం నిర్ణయిస్తే మేము ఆ నిర్ణయానికి కట్టుబడి ఏ యాక్టివిటీ చేసి మేము ఎటువంటి ఆపరేషన్స్ చేసి దాన్ని వెనక్కి తీసుకోవాలో దానికి సిద్ధంగా ఉన్నామని చెప్తారు వాళ్ళు. తటస్థంగా ఉంటారు. దాని మీద వాళ్ళు పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా వాళ్ళు ఇంతకాలం మాట్లాడేదని మనం చూసాం. మనం వీఆర్ ఆల్వేస్ రెడీ, లెట్ ద గవర్నమెంట్ డిసైడ్ అనేవాళ్ళు వాళ్ళు. కానీ మొదటిసారి ఆయన చెప్పింది వీ విల్ హ్యావ్ ద హోల్ ఆఫ్ కశ్మీర్ అన్నాడు. హోల్ ఆఫ్ కశ్మీర్ అన్నాడు. ఆ పదం చాలా క్రూషియల్. అది ఇంక్లూడింగ్ పీఓకే అన్నాడు. కానీ దాంట్లో మిస్సింగ్ పార్ట్ అంటే సిఓకే, చైనా ఆక్యుపైడ్ కశ్మీర్ గురించి ఆయన మాట్లాడలేదు. కానీ హోల్ ఆఫ్ కశ్మీర్ అంటే అది కూడా ఇంక్లూడెడ్. సో ఈ రెండింటిని అంటే చైనాకు పాకిస్తాన్కి ఇద్దరికి కూడా ఆయన ఒక వార్నింగ్ ఇచ్చినట్లు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, ఈ నేవీ వీళ్ళందరూ కూడాను, ఆర్మ్డ్ ఫోర్సెస్ అంతా కూడాను ఎప్పుడో ఒకప్పుడు పీఓకేని మనం వెనక్కి తీసుకోవడానికి ఏం చేస్తే మనం తీసుకోగలము, స్ట్రాటజిక్గా మిలిటరీలీ మన ఆర్మ్డ్ ఫోర్సెస్ దృష్ట్యా ఏ చర్యలు చేస్తే మనం వెనక్కి తీసుకోవచ్చో ఆ చర్యలకు మీరు తయారు కాండి అని ప్రభుత్వం నుంచి వీళ్లకు ఒక విధమైన సపోర్ట్ వచ్చినట్లు మనం భావించాలి. ఓకే. ఎందుకంటే ఈయన ఈ స్టేట్మెంట్ ఇచ్చారంటే కనుక ఆబ్వియస్లీ వాళ్ళ మొత్తం ఎస్టాబ్లిష్మెంట్లో వాళ్ళ సైనికుడి దగ్గర నుంచి వాళ్ళ కమాండర్స్ దాకా అందరికీ కూడాను ఏదో ఒకరోజు మనం పీఓకే వెనక్కి తీసుకుంటాము అన్నటువంటి ఒక నమ్మకము, ఒక విధమైన ఆశ అన్నది వాళ్ళలో ఈ స్టేట్మెంట్తో వచ్చింది అని నేను భావిస్తున్నాను. ఎప్పుడు కూడాను పొలిటికల్ మాస్టర్స్ ఇటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారే కానీ మిలిటరీ ఇవ్వలేదు. మన మిలిటరీ అపొలిటికల్, పాకిస్తానీ వాళ్ళ ఐఎస్పీఆర్ లాగా కాదు మనం. అటువంటిది ఫస్ట్ టైం ఇంత క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ రావడం అన్నది చాలా సిగ్నిఫికెంట్గా నేను భావిస్తాను. ఇన్ఫ్యాక్ట్ చైనాకు కూడా ఇది వార్నింగ్ అని నేను భావిస్తాను. దాంట్లో ఎవరు కూడా దాంట్లో చైనా పేరు ఎత్తలేదని కానీ ఇంక్లూడింగ్ పీఓకే అన్నారంట. అండ్ అన్నీ ఉన్నాయి దాంట్లో, పీఓకే కూడా ఇంక్లూడెడ్ అని అర్థం. అంటే పీఓకే కాకుండా మిగిలింది ఏంటి అక్కడ? సిఓకే. ఇది చాలా సిగ్నిఫికెంట్ స్టేట్మెంట్. రెండవది, ఇది జరిగింది ఎక్కడ జరిగింది? 75th యానివర్సరీ ఆఫ్ మన ఎయిర్ ఫోర్స్ బడ్గామ్లో దిగిన దానికి సందర్భంగా చెప్పారు ఆయన. ఇండో పాక్ వార్ అప్పుడు రాజా హరిసింగ్ గారు 26 అక్టోబర్ ఆయన సంతకం పెట్టారు. 27 అక్టోబర్ 1947లో మౌంట్ బ్యాటన్ దాన్ని స్వీకరించడం జరిగింది, యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదే రోజు మన సైన్యం అక్కడికి తరలించడం జరిగింది. మన వైమానిక దళం, మన ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్స్ అన్నీ వెళ్ళి అక్కడ బడ్గామ్లో దిగి మన సైన్యం వెళ్ళి వాళ్ళని క్రమేపీ ఆ కబేళాను వెనక్కి తోయడం జరిగింది. అది దాని యొక్క 75వ సంవత్సరం ప్రారంభం. దాని దృష్ట్యా అక్కడ జరుగుతున్న సెలబ్రేషన్స్ దృష్ట్యా అని చెప్పారు. అంటే అప్పుడు మేము చేసిన కార్యక్రమం కంప్లీట్ అవ్వలేదు, మేము ఆ పీఓకేని మళ్ళీ వెనక్కి తీసుకుని తీరుతాము అని చెప్పడంలో మన ఆర్మీలో క్లియర్ కట్ టార్గెట్ ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి దీంట్లో. ఓకే. స్టేటస్కో కాదు. మనం ఏదైతే రుద్రం చదువుతూ ఏదైతే మాట్లాడారో, మీరు ఎప్పుడైతే సంకల్పం చేశారో, ఆ సంకల్పం ఎగ్జిస్టింగ్ లోకి వచ్చింది. పరమేశ్వరుడి అనుగ్రహం అఖండ భారతం రావాలని మనం అందరం కోరుకుందాం. పరమేశ్వరుడు ఎలా దాన్ని అనుగ్రహిస్తే ఆ అనుగ్రహం కోసం మనం కాచుకొని ఉండడమే మన